హలో ఎస్, వెల్కమ్ టు యూఎస్ మీడియా. మన మహేష్ తన ప్రీవియస్ వీడియోలో ఒక మెకానికల్ ఇంజనీరింగ్ తన ఫ్రెండ్ టూ సాఫ్ట్వేర్ కంపెనీస్ లో ప్లేస్ అయ్యారని మెన్షన్ చేశాడు. దానికి మీరు మహేష్ ని అతనితో వీడియో చేయించమని చెప్పి రిక్వెస్ట్ చేశారంట. సో అప్రోచ్ మీ అండ్ ఆస్క్ ఫర్ ద వీడియో. ఇనిషియల్లీ నేను నో చెప్పాను, బట్ మీ మహేష్ ఒప్పుకోలేదు. తన ఫాలోవర్స్ లో చాలా మంది మెకానికల్ ఇంజనీర్స్ ఉన్నారు, వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పి కన్విన్స్ చేశాడు. సో హియర్ ఐ యామ్, ఐ యామ్ హిస్ ఫ్రెండ్ అగైన్ యాజ్ ఇన్ ఫౌండర్ లియర్. నేనే ఆ మెకానికల్ ఇంజనీర్ టూ సాఫ్ట్వేర్ కంపెనీస్ లో ప్లేస్ అయింది. సాఫ్ట్వేర్ కంపెనీస్ లో ప్లేస్ అవ్వడం ఇట్స్ లిటిల్ బిట్ టఫ్, బట్ మరీ అంత టఫ్ ఏం కాదు. బట్ చాలా మంది మెకానికల్ ఇంజనీర్స్ సాఫ్ట్వేర్ కంపెనీస్ లో చాలా బాగా వర్క్ చేస్తున్నారు, అండ్ దిస్ ఈస్ ద రీజన్ వై ఐ ఫస్ట్ సెడ్ నో. బట్ మీ మహేష్ ఒకరికి యూజ్ అయినా అది యూస్ఫుల్లే అని చెప్పి నన్ను కన్విన్స్ చేశాడు. ఇప్పుడు ఇది ఎంతమందికి యూజ్ అవుతుందో ఐ డోంట్ నో, బట్ చలో లెట్స్ ఎంటర్ ఇన్ టు మై జర్నీ. ఓకే, వితౌట్ ఎనీ డిలే మ్యాటర్లోకి వచ్చేద్దాం. ఫస్ట్ నేను నా అచీవ్మెంట్స్ గురించి షార్ట్ గా చెప్పేస్తాను, తర్వాత ఆ అచీవ్మెంట్స్ పొందడానికి నేను ఎలా ట్రావెల్ చేసేదాను అనే దాని గురించి కూడా డీటెయిల్ గా చెప్తాను. సో అచీవ్మెంట్స్, ఫస్ట్ మీ అందరికీ తెలిసిందే, నేను మెకానికల్ ఇంజనీర్, నేను టూ సాఫ్ట్వేర్ కంపెనీస్ లో ప్లేస్ అయ్యాను. అండ్ దెన్ అకాడమిక్స్ పరంగా నేను డిఫరెంట్ డిఫరెంట్ సెమిస్టర్స్ లో క్లాస్ టాపర్గా ఉన్న కాలేజ్ బ్రాంచ్ టాపర్గా వచ్చాను, అండ్ ఈవెన్ కాలేజ్ టాపర్గా కూడా వచ్చాను. దెన్ కమింగ్ టు లీడర్షిప్, లీడర్షిప్ నేను మా 8 సెమిస్టర్స్ మా క్లాస్ నేను క్లాస్ రిప్రజెంటివ్గా ఉన్నాను, అండ్ ఎన్ఎస్ఎస్ హెడ్ మెంబర్ని డిపార్ట్మెంట్కి, అలాగే టీఈపి ప్రోగ్రామ్కి అండ్ కాలేజ్ ఎంబెసిడర్. టీఈపి అంటే టెక్నాలజీ ఎంటర్ప్రీనర్షిప్ ప్రోగ్రామ్, ఇది ఐఎస్బి హైదరాబాద్ వాళ్ళు మన తెలుగు స్టేట్స్లో కండక్ట్ చేసిన ప్రోగ్రామ్. అండ్ ఈవెన్ ఐ వాజ్ సెలెక్టెడ్ యాజ్ అ బెస్ట్ అంబాసిడర్ ఫర్ ఆంధ్ర రీజియన్. అండ్ దెన్ స్పోర్ట్స్, నేను మా డిపార్ట్మెంట్ తరఫున క్రికెట్ టీమ్ మెంబర్ని, అలాగే కాలేజ్ తరఫున ఫుట్బాల్ టోర్నమెంట్స్ కూడా వెళ్ళాను గోల్ కీపర్గా. సో దాని విత్ మై చిన్న, ఇప్పుడు నా బీటెక్ జర్నీ గురించి స్టార్ట్ చేస్తున్నా. దేనికన్నా ముందు ఇక్కడ ఎంతమందికి నచ్చిన కాలేజ్ వచ్చిందో రాలేదో అనేది ఐ డోంట్ నో, బట్ నచ్చిన కాలేజ్లో కనుక మీకు సీట్ వచ్చినట్లయితే యు ఆర్ ద మోస్ట్ లక్కీయెస్ట్ గైస్ అండ్ ఆల్ ద బెస్ట్. నచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో డోంట్ వరీ, నేను అలాంటి వాడినే. నాకు నేను కోరుకున్న కాలేజ్లో సీట్ రాలేదు. బిగినింగ్లో చాలా బాధపడ్డాను, చాలా ఫీల్ అయ్యాను, బట్ ట్రస్ట్ మీ గైస్, ఎవ్రీ కాలేజ్ విల్ గివ్ యూ ఆపర్చునిటీస్. సో దాని గురించి మీరు అస్సలు బాధపడకండి. ఆ కాలేజ్ ఇచ్చే ఆపర్చునిటీస్ని ఎలా వాడుకోవాలనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి, సో దట్ ఇన్ ఫ్యూచర్ కాలేజ్ ఫెయిల్ అయినా కూడా యూ వర్ది టు ఫైండ్ యువర్ ఓన్ ఆపర్చునిటీస్. నేనకే గనక నేను కోరుకున్న కాలేజ్లో సీట్ వచ్చి ఉంటే ఐ డోంట్ థింక్ సో నేను అచీవ్ చేసేవాడిని కాదేమో. యాజ్ ఐ సెడ్, నేను కాలేజ్ టాపర్గా వచ్చాను, బ్రాంచ్ టాపర్ అండ్ క్లాస్ టాపర్గా కూడా వచ్చాను అని చెప్పి, బట్ ఫైనల్గా నేనైతే మా బ్రాంచ్ నుంచి టాప్ 5లో కూడా గేమ్. బట్ ఐఎమ్ హ్యాపీ బికాస్ నేను ప్రీడిఫైన్ గోల్ ఏదైతే పెట్టుకున్నానో 75% కన్నా నా ఎగ్రిగేట్ ఎక్కువ ఉండాలి అని చెప్పి దాన్ని అయితే సక్సెస్ఫుల్గా అచీవ్ చేశాను. దాన్ని అచీవ్ చేయడానికి కూడా ఐ థ్యాంక్ మై సెక్రటరీ, బికాస్ ఇన్ ద ఇనిషియల్ స్టేజ్ మా ఇనాగ్రేషన్ అప్పుడు, కాలేజ్ ఇనాగ్రేషన్ అప్పుడు, హి సెడ్ ఫస్ట్ 2 ఇయర్స్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ అగ్రిగేట్ అండ్ లాస్ట్ 2 ఇయర్స్ యూనిట్ టు కాన్సన్ట్రేట్ ఆన్ అదర్ థింగ్స్. అది నేను ఫైనల్గా నా ప్రిడిఫైన్ గోల్ని అచీవ్ అయ్యేంత వరకు నేను ఆ వర్డ్స్ ని ఫీల్ అవ్వలేదు. బట్ లేటర్ వాట్ హి సెడ్ ఇస్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఫస్ట్ 2 ఇయర్స్ అనేది మీ అగ్రిగేట్ బూస్టర్స్. సో ఫస్ట్ 2 ఇయర్స్ లో మీరు కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ సబ్జెక్ట్స్ అండ్ నెక్స్ట్ 2 ఇయర్స్ యూనిట్ టు కాన్సన్ట్రేట్ ఆన్ అదర్ కోర్సెస్ రేదర్ దెన్ యువర్ అకాడమిక్స్. అలాగని చెప్పి ఫస్ట్ 2 ఇయర్స్ లో ఇన్ని నేర్చుకోకండి అని కాదు, బికాస్ ఫస్ట్ ఇయర్ ఇస్ అ బేసిక్ థింగ్, ఫస్ట్ ఇయర్ లో మీరు ఏం చేయకపోయినా పర్లేదు. బట్ యాజ్ యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు సెకండ్ ఇయర్ యూనిట్ టు ఎక్స్ప్లోర్ వాట్ ఆర్ ద టెక్నాలజీస్, వాట్ ఆర్ ద యూస్ఫుల్ కోర్సెస్ విచ్ వీ నీడ్ టు డూ ఇన్ అవర్ కోర్స్. నేను నా సెకండ్ ఇయర్ స్టార్ట్ అవ్వడంతోనే ఐ జాయిన్ ఇన్ ఆటోకాడ్. మెకానికల్ ఇంజనీర్ కి బేసిక్ గా కావాల్సింది డిజైనింగ్, డిజైనింగ్ కి బేసిక్ థింగ్ అది. సో ఐ జాయిన్ ఇన్ ఆటోకాడ్ కోర్స్. ఫస్ట్ ఇయర్స్ కంప్లీట్ చేసుకొని థర్డ్ ఇయర్కి వచ్చేసాము. థర్డ్ ఇయర్కి రాగానే ఇక్కడ యాప్టిట్యూడ్ రీజనింగ్ అని చెప్పి, ప్లేస్మెంట్ ప్రిపరేషన్ అని చెప్పి అది ఇది నేర్చుకుంటూ ఉన్నాము. ఈలో ఫైనల్ ఇయర్ వచ్చింది, ప్లేస్మెంట్స్ వచ్చేసినాయి. అండ్ యు నో యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, టూ సాఫ్ట్వేర్ కంపెనీస్ లో ప్లేస్ అయింది. బట్ టూ సాఫ్ట్వేర్ కంపెనీస్ లో ప్లేస్ అవ్వడానికి ముందు ఐ వాజ్ రిజెక్టెడ్ ఇన్ టూ కంపెనీస్, వన్ ఇస్ ఇన్ టీసీఎస్ అండ్ అదర్ ఇస్ ఏఎస్ గ్లాస్. టీసీఎస్ ఇస్ ద ఫస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీ నేను అటెండ్ అయ్యింది దానికి. అండ్ టీసీఎస్ లో నేను రిటర్న్ టెస్ట్ క్లియర్ చేశాను అండ్ ఇంటర్వ్యూ కోసం హైదరాబాద్ వెళ్ళాను. ఇక్కడ ఇంటర్వ్యూలో రిజెక్ట్ చేస్తారు నన్ను, దట్స్ అ సెకండ్ థింగ్ రిజెక్ట్ చేస్తారు.
అండ్ దెన్ ఏఎస్ గ్లాస్. ఏఎస్ గ్లాస్ ఇది ఒక పూల్ డ్రైవ్ అనమాట. 4 to 5 కాలేజెస్ కి మా కాలేజ్ లో జరిగిన పూల్ డ్రైవ్. వీళ్ళు 8 రౌండ్స్ కండక్ట్ చేశారు. ఇందులో 5 రౌండ్స్ లో ఆల్మోస్ట్ అందరూ అవుట్ అయిపోయారు, నేను ఒక్కడనే మిగిలాను. లాస్ట్ 3 రౌండ్స్ మా ఒక్కడికే కన్సిడర్ చేశారు. అండ్ దెన్ సెడ్ దిస్ అనదర్ రౌండ్ కాల్ టెలిఫోనిక్ ఇంటర్వ్యూ. టెలిఫోనిక్ ఇంటర్వ్యూ నేను కాల్ కూడా వచ్చింది నాకు, బట్ ఐ కుడెంట్ అటెండ్ చేయలేకపోయాను దాన్ని డ్యూ టు సమ్ అదర్ ఇష్యూస్. బట్ లేటర్ మళ్ళీ నేనే అప్రోచ్ అయ్యి చేశాను, బట్ దే నెవర్ ఇన్ఫార్మ్ వాట్ హ్యాపెన్. ఈ స్టోరీ ఎందుకు చెప్పానంటే, లైఫ్ లో రిజెక్షన్స్ అండ్ ఫెయిల్యూర్స్ ఆర్ కామన్. డోంట్ టేక్ దమ్ టు యువర్ హార్ట్. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ ఫోకస్ ఆన్ యువర్ గోల్స్. కీప్ గ్రైండింగ్, ఆపర్చునిటీస్ విల్ ఆటోమేటికలీ ఫైండ్ యువర్ వే. 2 కంపెనీస్ లో ఫెయిల్ అయిపోయాను అని చెప్పి నేను బాగా బాధపడుతుంటే నెక్స్ట్ 2 కంపెనీస్ లో ప్లేస్ అయ్యామని కదా. సో అదండి నా జర్నీ, నా అచీవ్మెంట్స్ చెప్పాను అండ్ వాటి కోసం నేను ఏర్లో ఏం చేశాను అని చెప్పాను. ప్లేస్ అవ్వడానికి ముందు రిజెక్షన్స్ ఫేస్ చేశానని చెప్పాను. వీటితో పాటు నా సజెషన్స్ ఇప్పుడు నేను చెప్తున్నాను. ఫస్ట్ సజెషన్ ఈజ్ టైం మేనేజ్మెంట్. మనందరికీ తెలిసిందే, వీ ఆల్ హ్యావ్ సీన్ 24 అవర్స్ పర్ డే, బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ వీ యూజ్ ఇట్. నా అచీవ్మెంట్స్ చెప్పాను, తెలియని కాలేజ్లో సీట్ వచ్చిందని చెప్పాను, బట్ డైలీ కాలేజ్ వెళ్ళి రావాలని నాకు 3 to 4 అవర్స్ టైం పట్టేది. అంత జర్నీ చేసేవాడిని నేను. అండ్ వీటితో పాటు నా సెకండ్ ఇయర్లో నేను క్యాట్ కోర్స్ బయట నేర్చుకున్నాను, అండ్ థర్డ్ ఇయర్లో సాలిడ్ వర్క్స్ కోర్స్ సపరేట్గా నేర్చుకున్నాను. అండ్ తెలిసిందే, ఎవ్రీ సెమిస్టర్ రికార్డ్స్, అసైన్మెంట్స్, ఎగ్జామ్స్. అండ్ వీటితో పాటు ఫేవరెట్ హీరో సినిమా వస్తే ఫస్ట్ డే వెళ్ళాలి, సండే వస్తే క్రికెట్ ఆడాలి, ఇంటికి వెళ్తే పబ్జి ఆడాలి, ఇవన్నీ నేను చేశాను. మీరు కూడా చేయండి, చేయొద్దాం లేదు, బట్ కీప్ కంట్రోల్ ఆన్ యువర్ డూయింగ్స్. వెన్ యూఆర్ గివింగ్ టైమ్ టు ఎనీథింగ్, గివ్ యూ 100%, లేదంటే ఏమాత్రం ప్రయోజనం ఉండదు. ఫస్ట్ 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత నా థర్డ్ ఇయర్లో నా ఎన్ఎస్ఎస్ జర్నీ అండ్ టీఈటీ జర్నీ అనేవి స్టార్ట్ అయినాయి. వాటిలో వాటి టాస్క్ డిఫరెంట్గా ఉంటాయి, నా అకాడమిక్ టాస్క్ డిఫరెంట్గా ఉంటాయి. అండ్ వీటిని మేనేజ్ చేసుకోవాలి, వీటితో పాటు ప్లేస్మెంట్స్కి ప్రిపేర్ అవ్వాలి. ఫైనల్గా ప్లేస్మెంట్స్ వచ్చేటప్పటికి ప్రెజర్ భీభత్సంగా ఉంది, ఎందుకంటే కమ్యూనికేషన్ స్కిల్లో లో, యాటిట్యూడ్ రీజనింగ్ రాదు, అండ్ ప్రోగ్రామింగ్ అస్సలు తెలియదు. ఎవ్రీ జస్ట్ లైక్ ఎవ్రీ మెకానికల్ ఇంజనీర్, ఫస్ట్ ఇయర్లో మాకు సి ప్రోగ్రామింగ్ సబ్జెక్ట్ ఉంటే దీనితో నాకు యూజ్ ఏంటి అని చెప్పి నేను పక్కన పడేశాను. ఆ సబ్జెక్ట్లో నాకు 55 మార్క్స్ వచ్చినట్టు ఉన్నాయి నా ఫస్ట్ ఇయర్లో. అంత నెగ్లెక్ట్ చేశాను నేను సి ప్రోగ్రామ్. బట్ అలా అనుకున్న నేను నా ఫైనల్ ఇయర్లో యూట్యూబ్లో వీడియోస్ చూసి, మా కాలేజ్లో సిఎస్సి డిపార్ట్మెంట్ ఫ్యాకల్టీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సపోర్ట్ తీసుకొని సి ప్రోగ్రామింగ్ నేర్చుకొని సాఫ్ట్వేర్ కంపెనీలో ప్లేస్ అయ్యాను. అసలు ఫస్ట్ ఇయర్లో అలా ఎందుకు అనుకున్నాను, ఇప్పుడు ఇలా ఎందుకు చేశాను అంటే అది నేను మీకు లాస్ట్లో చెప్తాను. కానీ అలా నేర్చుకున్నాను నేను, రిటర్న్ టెస్ట్లో ప్రోగ్రామింగ్ ఉన్న ఎగ్జామ్స్ని క్లియర్ చేసుకొని ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యాను. మెనీ సిఎస్సి స్టూడెంట్స్ వన్ టూ దర్ బట్ ఐడివి. వీటితో పాటు ఎగ్జామ్లో కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ గురించి కూడా ఉంటాయి. దా విషయంలో అవర్ కాలేజ్ సపోర్ట్ లెస్ లాట్ అండ్ వీఆర్ రియల్లీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. బట్ అన్ని కాలేజెస్లో అలా ప్రొవైడ్ చేస్తారో లేదో అనేది నాకైతే డౌట్. సో నా నుంచి మీకు ఇక్కడ ఇచ్చే సజెషన్స్ ఏంటి అండ్ బిగినింగ్ నుంచే వర్క్ ఆన్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత గట్టిగా మాట్లాడగలిగితే, ఎంత బాగా మాట్లాడగలిగితే అది మీకు అంత యూజ్ఫుల్ అవుతుంది. స్టేజ్ ఫియర్ అనేది చాలా మందికి ఉంటుంది, దాన్ని మీరు పోగొట్టుకోండి ఫస్ట్, బికాస్ అట్ లాస్ట్ మాటల్లో మాయ చేసైనా బతికేయచ్చు. జస్ట్ ఇది జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ గెట్ ఓవర్ యువర్ స్టేజ్ ఫియర్స్ ఫస్ట్. ఆ తర్వాత మీరు చేయాల్సింది యాటిట్యూడ్ అండ్ రీజన్. ఇవి చాలా సింపుల్ మ్యాథమెటికల్ అండ్ లాజికల్ క్వశ్చన్స్. ఇవి ప్రతి ప్రైవేట్ సెక్టర్ కావచ్చు, గవర్నమెంట్ సెక్టర్ కావచ్చు, ప్రతి ఎగ్జామ్లో వీటికి మంచి వెయిటేజ్ ఉంటుంది. సో వీటిని నెగ్లెక్ట్ చేయకండి. ఇవి చాలా ఈజీ ఎప్పుడంటే మీకు మంచి ప్రాక్టీస్ ఉంటే, లేదంటే లిటిల్ బిల్ టఫ్. సో మంత్కి 1 or 2 టాపిక్స్ చొప్పున మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. ఇది ఎదర్ యు స్టార్ట్ ఇట్ ఇన్ యువర్ ఫస్ట్ ఇయర్ ఆర్ సెకండ్ ఇయర్, బట్ స్టార్ట్ ఇట్ ఎర్లియర్. ఫైనల్ ప్లేస్మెంట్ స్టార్ట్ అవ్వాలి కదా, ఫైనల్ ఇయర్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం, అలా చూడకండి. ఇనిషియల్గా బీ ప్రిపేర్డ్. అండ్ ఫైనల్గా ప్రోగ్రామింగ్ మెకానికల్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే హూ ఆర్ ఫేర్డ్ ఆఫ్ జాబ్స్, మీకు నేను చెప్పేది ఏంటి అంటే మెకానికల్లో జాబ్స్ లేవా అంటే మెకానికల్ ఫీల్డ్లో జాబ్స్ ఉన్నాయి, బట్ అవర్ స్టాండర్డ్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దోస్ జాబ్స్ ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, మెనీ
కంపెనీస్ మిషన్స్ అనేవి సిఎన్సీ మిషన్స్ అయిపోయాయి. అక్కడ ఆపరేటర్స్ కన్నా ప్రోగ్రామర్స్ కి ఇంపార్టెన్స్ ఎక్కువ. అండ్ మిషన్ ప్రోగ్రామ్స్ డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీ మిషన్స్ కి డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, విచ్ ఆర్ థాట్ ఓన్లీ బై దోస్ స్పెసిఫిక్ మ్యానుఫ్యాక్చరర్స్. అలా కాకుండా మనకి ఉన్న ఇంకో ఆప్షన్ ఏంటి అంటే సాఫ్ట్వేర్, బికాస్ మెనీ సాఫ్ట్వేర్ కంపెనీస్ నీడ్ మెకానికల్ పీపుల్ విత్ సమ్ సాఫ్ట్వేర్ స్కిల్స్. సో ప్లీజ్ డోంట్ నెగ్లెక్ట్ యువర్ ప్రోగ్రామింగ్ సబ్జెక్ట్స్. మీకు కరికులంలో కనుక ఇంక్లూడ్ అయ్యి ఉంటే ప్రోగ్రామింగ్ సబ్జెక్ట్స్, వాటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఒకవేళ లేకపోతే కనుక నేర్చుకోండి. యూట్యూబ్లో చాలా ఫ్రీ కోర్సెస్ ఉన్నాయి. నేను నా ఫైనల్ ఇయర్లో సి అనేది యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను. అండ్ రీసెంట్లీ పైథాన్ నేర్చుకోవడానికి కూడా ట్రై చేసాను, బట్ టైం కుదరలేదు. అది కూడా ఈజీ. కాన్సన్ట్రేట్ ఆన్ దీస్ టూ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ విచ్ ఆర్ వెరీ వెరీ యూజ్ఫుల్. అలాగే మిగతా బ్రాంచెస్ కూడా ఇవి యూజ్ఫుల్లే. ఏంటి భయ్యా హిందీ నేర్చుకోమన్నారు అంటే నేర్చుకోవాలి తప్పదు, బికాజ్ మీకైతే ఇప్పుడు చాలా టైం ఉంది. నేను నా ఫైనల్ ఇయర్ అప్పుడు నేను చాలా ప్రెజర్ చూసాను, బికాజ్ నేను 3 అవర్స్ జర్నీ చేయాలి, డిఫరెంట్ ఎన్ఎస్ఎస్ పీఈపి అండ్ దెన్ అకాడమిక్స్ వీటన్నిటిని మేనేజ్ చేసుకోవడం అనేది చాలా కష్టం అవుతుంది. ఇనిషియల్ గానే మీరు టైం మేనేజ్ కనుక కరెక్ట్ గా చేసుకుంటే మీకు లాస్ట్ లో ప్రెషర్ ఫీల్ అవ్వాల్సిన పని ఉండదు అండ్ యూ విల్ బి కాన్ఫిడెంట్. కానీ నేను ఫస్ట్ లో చెప్పినట్టు ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ 2 ఇయర్స్ మీరు ఏది నేర్చుకుంటున్నా గివ్ యువర్ మోస్ట్ ప్రియారిటీ టు యువర్ అకాడమిక్స్, అండ్ లాస్ట్ 2 ఇయర్స్ లో ఏం నేర్చుకుంటున్నా గివెన్ ఈక్వల్ ఇంపార్టెన్స్. అండ్ ఫైనల్ గా నా నుంచి మీకు 2 సజెషన్స్. 1, కీప్ అన్ ఆప్షన్ ఫర్ ఎవ్రీథింగ్. ఆప్షన్స్ చేంజ్ అవ్వచ్చు, బట్ మేక్ షూర్ టు కీప్ దెమ్. ఎందుకంటారా, నా థర్డ్ ఇయర్ వరకు నేను సాఫ్ట్వేర్ కంపెనీ ట్రై చేయాలన్న ఆలోచన కూడా లేదు. బట్ ఆలోచన ఎందుకు వచ్చిందంటే ఐ వర్క్ ఆన్ ఏ థింగ్ వితౌట్ ఎనీ ఆప్షన్, బట్ దట్ చాలా గట్టి కొట్టింది. సో ఫిక్స్ అయ్యాను ప్రతిదానికి ఏదో ఒక ఆప్షన్ ఉన్నది. నేను ముందైనా ఫిక్స్ చేసుకున్న ఒక ఆప్షన్ గా సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకోవాలనుకున్నాను అండ్ దానికోసం కష్టపడ్డాను. ఇఫ్ ప్లాన్ ఏ డజంట్ వర్క్, వీ షుడ్ హ్యావ్ ఏ ప్లాన్ బి. అలాగని చెప్పి రెండింటి మీద ఒకేసారి కాన్సన్ట్రేట్ చేయండి అనట్లేదు. కాన్సన్ట్రేట్ ఆన్ వన్ థింగ్ పర్ఫెక్ట్లీ, బట్ అది అవ్వకపోతే వెంటనే వేరే ప్లాన్ లో షిఫ్ట్ అయ్యే విధంగా ప్లాన్ బి మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి. అంటే ప్లాన్ ఏ ప్లాన్ బి అన్నాను, మీరు రెండే ప్లాన్ పెట్టుకోండి. ఇఫ్ యూ హ్యావ్ మోర్ ఆప్షన్స్ దెన్ యూ గో ఫర్ మోర్ ప్లాన్స్. అందులో ఎలాంటి ఇది లేదు. ఒక్క దాని మీదే వర్క్ చేసి ఒక్కటే ఆప్షన్ పెట్టుకొని ఒక్క దాని మీదే 100% మీ ఎఫర్ట్స్ ఇచ్చిన తర్వాత ఫెయిల్ అయితే వాట్, బికాస్ ద టైమ్ యూ లాస్ కాన్ బి రిటైన్. సో ద ఫస్ట్ సజెషన్ ఈస్ కీప్ ఆప్షన్స్ అండ్ యూటిలైజ్ యువర్ టైమ్ ఇన్ పర్ఫెక్ట్ మేనర్. అండ్ లాస్ట్ సజెషన్ ఈస్, ఇది ఎవరు ఇచ్చి ఉండరు మరి దాకా ఎవరిని అనుకున్నాయి, దీని గురించి అయితే ఎవరు చెప్పు ఉండరు నాకు తెలిసి. ఒకటి, మీరు ఇన్స్టాలో రీల్స్ చూసే టైంలో ఒక హాఫ్ టైం లింక్డ్ఇన్ మీద స్పెండ్ చేయండి. హౌ టు బిల్డ్ యువర్ ప్రొఫైల్ ఇన్ లింక్డ్ఇన్ అని చెప్పి, బికాస్ లింక్డ్ఇన్ విల్ వెరీ హెల్ప్ఫుల్ ఇన్ యువర్ ఫ్యూచర్. అండ్ దెన్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, దీని గురించి ఎవ్వరు చెప్పడు కానీ ప్రతి ఆఫీస్లో ప్రతి ఒక్కడు యూజ్ అయ్యే బేసిక్ టూల్ ఏంటి అంటే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్. సో దీన్ని కూడా కంపల్సరీగా నేర్చుకోండి, అన్ ఈజీ థింగ్. దట్స్ ఇట్ గైస్. ఇప్పటిదాకా నేను చెప్పింది ఎంతమందికి యూజ్ అవుతుందో యూజ్ అవ్వదో తెలియద్దు, బట్ ఒక్కరికి యూజ్ అయినా అది యూజ్ అయినట్టే మా మహేష్ చెప్పినట్టు. థ్యాంక్ యూ మహేష్, అండ్ థ్యాంక్ యూ యూఎస్ మీడియా సబ్స్క్రైబర్స్ ఫర్ డ్రాగింగ్ మీ ఇన్ టు ది వరల్డ్ ఆఫ్ దిస్ యూట్యూబ్ అండ్ ఆఫ్ కోర్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. బై బై.